కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఎన్సీసీ 22వ ఆంధ్ర బెటాలియన్ తెనాలి రీజియన్లో ఎంపికలు జరిగాయి. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలోని ఎన్సీసీ 22వ బెటాలియన్ లెఫ్టినెంట్ ఆచార్యులు వి మౌనిక ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ హనుమంత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలుసు కదా, ట్రైనింగ్ అయిన తర్వాత తర్వాత ఈజీగా ఉంటుంది. ట్రైనింగ్ మాత్రం బాగా టఫ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఇన్స్ట్రక్టర్ కూడా వాళ్ళే వస్తారు మీకు నేర్పడానికి. కొంచెం టఫ్ ఉంటుంది. భాష కూడా ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు ఒక విధంగా మాట మీరు సర్దుకుపోవాలి. అర్థమైందా? ట్రైనింగ్ అయితే అలానే ఉంటుంది, ఆర్మీ ట్రైనింగ్ కదా. కొంచెం కోపంగా మాట్లాడినప్పుడు మనం కూడా సర్దుకొని పోవాలి, ఎదురు తిరగకూడదు, ప్రశాంతంగా ఉండాలి. ఓకే, ఎవరు మా పోలీస్ ఆఫీసర్ వాళ్ళ అమ్మాయి ఉన్నారు ఇక్కడ. సెలక్షన్ కమిటీ సభ్యులు సుబేదార్ జ్యోతి సింగ్, హవల్దార్ ఖుష్పీర్ సింగ్లు పాల్గొని విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ ఆచార్యులు వి మౌనిక మాట్లాడుతూ సుమారు 460 మంది విద్యార్థులు ఎన్సీసీ ఎంపికకు హాజరు కాగా వీరిలో 80 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈరోజు ఎన్సీసీ 2200 బెటాలియన్ కేయూ వడ్డేశ్వరం క్యాంపస్లో ఎన్సీసీ సెలెక్షన్స్ జరిగాయి. దీనికి చీఫ్ గెస్ట్గా పివి హనుమంత్, అసిస్టెంట్ కమాండ్ 6th బెటాలియన్ ఏపీఎస్పి మంగళగిరి, ఆయన అటెండ్ అయ్యారు. ఆయన ఏంటంటే ఎన్సీసీ పిల్లలు ఎలా ఉండాలి, ఎలా మోటివేట్ అవ్వాలి, ఎలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా స్ట్రెంగ్త్గా ఉండాలి, ఫిజికల్గా మెంటల్గా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనేది వాళ్ళు ఒక ఓపెనింగ్ సెరమనీ లాగా ఆయన స్పీచ్ ఇచ్చి ఓపెన్ చేశారు. ఆ తర్వాత వీళ్ళని సెలెక్షన్ చేయడానికి 22 ఆంధ్ర బెటాలియన్ నుంచి ఇద్దరు ఆర్మీ స్టాఫ్ అటెండ్ అయ్యారు. ఆయన హవల్దార్ జ్యోతి సింగ్ గారు ఒకరు, అలాగే సుబేదార్ ఖుష్బీర్ సింగ్ అని ఇద్దరు పిఏ స్టాఫ్ 22 ఆంధ్ర బెటాలియన్ నుంచి పిల్లల్ని సెలెక్ట్ చేయడానికి అటెండ్ అయ్యారు. ఈ సెలెక్షన్లో మొత్తం అబ్బాయిలు వచ్చి 350 మెంబర్స్ అటెండ్ అయ్యారు, బాయ్స్ అండ్ గర్ల్స్ 100 మెంబర్స్. సో టోటల్ 450 మెంబర్స్ అటెండ్ అయ్యారు. బట్ ఇన్ దట్ ఓన్లీ 86 మందిని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో 86 మందికి ఏంటి అంటే వాళ్ళు చాలా రకాల పరీక్షలు పెట్టారు. రన్నింగ్ టెస్ట్ అని, పుషప్స్ అని, పుల్అప్స్ అని, అలా రకరకాల ఫిజికల్ టెస్టులు పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇందులో సెలెక్ట్ అయిన 86 మందికి ఏంటి అంటే ఇప్పటి నుంచి వాళ్ళకి ఆర్మీ బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో ఫైరింగ్, డ్రిల్, ఆపరేటింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇలా చాలా ట్రైనింగ్స్ నేర్పిస్తాము రేపటి నుంచి. ఇందులో భాగంగా వాళ్ళు బి అండ్ సి సర్టిఫికెట్స్ కూడా గెలుచుకుంటారు. ఈ బి అండ్ సి సర్టిఫికెట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో వాళ్ళు సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన ఐపీఎస్ కానీ లేదా ఆల్ గవర్నమెంట్ జాబ్స్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్కి కానీ వాళ్ళకి చాలా అంటే రిజర్వేషన్ కేటగిరీ కింద యూజ్ అవుతుంది. అండ్ వాట్ ఎవర్ డిసిప్లిన్ ఆర్ నాలెడ్జ్ వాట్ ఎవర్ దే ఆర్ రన్నింగ్ అండ్ దిస్ ఎన్సీసీ ట్రైనింగ్ వాళ్ళు నేర్చుకున్న ఫైరింగ్ కానీ డిసిప్లిన్ కానీ వాళ్ళకి అన్ని ఐపీఎస్ కేటగిరీస్లో కానీ ఫ్యూచర్ గవర్నమెంట్ జాబ్స్లో కానీ యూజ్ అవుతుంది. సో ఈ బీసీ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళు కనీసం ఒక్కొక్క స్టూడెంట్ 3 సంవత్సరాలైనా ఎన్సీసీ ట్రైనింగ్లో ఉండాలి. సో ఈ 3 ఇయర్స్ ట్రైనింగ్ కోసమే ఈరోజు సెలెక్షన్స్ జరిగాయి.